పిరాత చచ్చిపోతాడు అది కేసీఆర్ అంటే. పైసలు లేకుండా గింత ముందు వస్తాడు ఆయన ఇప్పటికే. ఇప్పుడు లేవలే ఆగే ఇంకా లేవలే అని అన్నాడు మంచి పడుకోండి. డిస్టర్బ్ ఏ దరసంగా పెద్ద మనిషి వయస్సు మీద పడ్డది ఇప్పుడిప్పుడే ఖాయాలు దప్పుతాను అంత. ఇప్పటికే డిప్రెషన్ అన్నాడు బాగా మనిషి. ఏం మాట్లాడుతుండో ఏం చేస్తుండో ఏం చేస్తలేదు. పిల్లారంటే బిడ్డ 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 11 బిడ్డ సంగతి తెలుస్తుంది. మరి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం బిక్కిండో ఏం పొడిచిండో తెల్లారు లేస్తే మోడీ గారు తిట్టుడే. తెల్లారు లేస్తే మోడీ గారు తిట్టుడు, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టుడు, టైం పాస్ చేసుడు. సార్ లేవలే ఇంకా లేచే టైం కాలే. 90 ఎప్పుడవే ఫుల్ గచ్చింది లెక్క. ఫుల్ వితౌట్ సోడా చంపుతాడు, బాగా చంపుతాడు. మళ్ళా ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేసినాక పొద్దున్నాక కూడా వంటలేడట. అన్న కవితక్క ఏందంద చేసిందే, సారా దంద చేసిందా లేదా, చేసిందా లేదా, ఎంక్వైరీ జరపాలేదా, మా అక్కలు చెప్పాలి. ఆగ 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 అక్క, సారదంద దొంగ సారదంద చేసింది అక్క, పట్టుకపోనా లేదా, ఎక్కడి పైసలు ఇవి, ఎక్కడి మనీ అంటే ఎక్కడి, మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి అన్న, దేనికి పైసలు అవట. కానీ పైసలు మన బతుకులు బికారైపోయినాయి, మన సమస్యలు సమస్యలకు ఉన్నాయి, మన పైసలన్నీ తీసుకుపోయి దొంగ సంద దొంగ సారా దంద చేయడానికి మాత్రం లక్ష కోట్లు పెట్టుబడి వచ్చిన ఒక ఆడమే దేశం మొత్తం నవ్వుతున్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని చూసి. చూ ఈ బతుకు, ఈ బతుకేం బతుకు, కేసీఆర్ బతుకు, ఏ బతుకురా ఈ బతుకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ విధంగా ముఖ్యమంత్రి చేసిరన్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఒక మహిళ ఆడ పుట్టుక పుట్టి ఈ దొంగసారా దండ యేసుడన్న పేదల ఉసురు పోసుకొని పేదల రక్తం దాగి పేదలు తెలంగాణ రాష్ట్రంలో కష్టాల్లో ఉంటే కేసీఆర్ కుటుంబం మాత్రం లక్ష కోట్లు పెట్టి దొంగసారా దండ వేస్తే ఎట్లా భరిస్తురో చెప్పి దేశమంతా ఇతర రాష్ట్రాల నాయకులు ప్రశ్నిస్తే తెలంగాణ వాదులుగా తెలంగాణ పౌరులుగా తల దించుకోవాలన్న పరిస్థితి అన్న. భరిద్దామా అన్న దీన్ని. ఇప్పుడు విచారణ జరుపుతానట, విచారణ జరిపితే మనమందరం అట ఖానాపూర్ చౌరస్తాలో లేచి ధర్నాలు చేయాలట. చేస్తారా అన్న, చేస్తారా అన్న? అక్క మీరట ఒక మహిళను అరెస్ట్ చేస్తారా, ఒక మహిళ మీద కేసు కడతారా అని మీరు అందరూ ఏడ్చుకుంటూ మహిళను ఇష్టపెట్టాలి ఇష్టపెట్టాలి అంటాడ. చేద్దారా అక్క మీరు, చేస్తారా అక్క? కేసీఆర్ ప్లాన్ చేసిండన్న, కేసీఆర్ ప్లాన్ చేసిడు. నా బిడ్డను గుంజుకపోవాలి, గుంజుకపోతే మళ్ళొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నా. ఇప్పటికే మోసపోయినామన్నా, ఇప్పటికే అన్యాయానికి గురమైపోయినా, కనీసం ఏమి స్కీమ్లు ఇవ్వకుండా ప్రజలు మోసం చేస్తున్నా. ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు పాని షాపు నుంచి పరిశ్రమల వరకు పైసలు కమిషన్ చంపుడు. యదా రాజా తదా ప్రజ. ముఖ్యమంత్రి అట్లనో, వాళ్ళ ఎమ్మెల్యేలట్లనే, వాళ్ళ మంత్రులు అట్లనే. ఇక ఇసుకదన్న కామన్ పంపాలకు ట్రాక్టర్ షోలు సబ్సిడీ ట్రాక్టర్లు వాళ్ళకే, దళిత బంధు కమిషన్లు వాళ్ళకే, రోడ్లేస్తే కమిషన్లు వాళ్ళకే, కళ్యాణ లక్ష్మి కమిషన్లు వాళ్ళకే, ప్రాజెక్టులు క్యాంపులు ఏది కట్టినా కమిషన్లు వాళ్ళకే, ఇలా అన్ని పైసలు వాళ్లకు. సమస్యలు మాత్రం మనకు ప్రతి పైసా కేంద్రం ఇస్తుందన్న. ముఖ్యమంత్రి ఏమి ఇస్తలేడు, మనల్ని మోసం చేస్తుందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి.